మోల్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మోల్ లాంగ్వేజ్ మనం నేర్చుకుంటే స్టైకియోమెట్రీ అనేది మనకి నాట్ ఓన్లీ ఇంగ్లీష్ టాపిక్ ఏ టాపిక్ లో అయినా కెమిస్ట్రీలో ప్రాబ్లం చేయాలి అంటే మనకి మోల్ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ. సో మోల్ లాంగ్వేజ్ అనేది ఆటమ్స్ చెప్పొచ్చు, మాలిక్యూల్స్ చెప్పొచ్చు, మాలిక్యూల్స్ యొక్క మాస్ చెప్పొచ్చు, ఆటమ్స్ యొక్క మాస్ చెప్పొచ్చు, వాల్యూమ్ చెప్పొచ్చు, లేదా అయాన్స్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్స్ తీసుకుంటే ఎప్పుడు కూడా మనకి అవగాడ్రో నెంబర్ 10 అనుకుందాం. అవగాడ్రో నెంబర్ 6.023 × 10³ ట్వంటీ త్రీ ఆటమ్స్ ఉంటాయి. లేదు మాలిక్యూల్స్ తీసుకున్నా కూడా మనకి ఎన్నాట్ మాలిక్యూల్స్ ఉంటాయి. అవి ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, లేదా అయాన్స్ కావచ్చు. ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్, ఏది ఎక్స్ప్రెస్ చేసినా, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఏది ఎక్స్ప్రెస్ చేసినా కూడా మనం అవగాడ్రో నెంబర్ ఆఫ్ యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక మాస్ విషయానికి వస్తే, ఒకవేళ నువ్వు మాలిక్యూల్స్ మాస్ చెప్పాలి అంటే మోల్స్లో దట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఆటమ్స్ ఉన్నాయి, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ద మాస్ ఆఫ్ ఆటమ్స్ దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ ఒక మోల్ తీసుకుంటున్నావు కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని చెప్పచ్చు. వన్ మోల్ నువ్వు చెప్తున్నావు కాబట్టి వన్ మోల్ మాలిక్యూల్ మాస్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, లైక్ 16 grams, 32 grams. అలాగే ఒక మోల్ ఆటమ్స్ మాస్ నువ్వు చెప్తున్నావు కాబట్టి దాన్ని ఏమనొచ్చండి, గ్రామ్ అటామిక్ వెయిట్. అలాగే వన్ మోల్ ఎనీ గ్యాస్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎనీ గ్యాస్ అయితేనే, సాలిడ్కి లిక్విడ్ కాదు, వన్ మోల్ ఎనీ గ్యాస్ మనకి దాని వాల్యూమ్ ఎంత తీసుకుంటాం మనం 22.4 liters. కాబట్టి బేసిక్గా ఈ మోల్ కాన్సెప్ట్ మనకి కనుక ఐడియా ఉంటే ఇంకా మనం స్టైకియోమెట్రీలో ఫ్రెండ్స్ స్టెప్ వేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోల్స్ కట్టాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ మనకి ఏమున్నాయి. ఒకవేళ ఆ ప్రాబ్లంలో గ్యాసెస్ ఇచ్చి వాల్యూమ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు గివెన్ వాల్యూమ్ బై 22.4 liters. మనం మొలారిటీలో ఒక ఫార్ములా రాస్తాం, మొలారిటీ ఇస్ నథింగ్ బట్ మోల్స్ బై వాల్యూమ్ అని. దాని నుంచి మోల్స్ కావాలంటే మొలారిటీ ఇంటూ వాల్యూమ్. అలాగే వెయిట్ ఇచ్చినప్పుడు జనరల్గా దట్ మేబీ గ్రామ్ అటామిక్ వెయిట్ కావచ్చు, గ్రామ్ మాలిక్యూల్స్ కావచ్చు, అకార్డింగ్ టు ద ప్రాబ్లం వెయిట్ బై గ్రామ్ అటామిక్ వెయిట్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేసుకుని ఇది ఎక్కువ మనం యూజ్ చేస్తాం. మోల్స్ అనగానే మీకు ఒక ఫామ్ మన మైండ్లోకి వస్తూ ఉంటుంది, ఆల్వేస్ అక్కడ వాల్యూమ్, అక్కడ వెయిట్ ఇవ్వకపోవచ్చు. సో వాల్యూమ్ ఇస్తే ఈ ప్రాబ్లం వేసుకోవాలి, వెయిట్ ఇస్తే ఈ ప్రాబ్లం వేసుకోవాలి. ఒకసారి మాలిక్యూల్ ప్రాబ్లం ఉండే కనుక మాలిక్యూల్స్ బై అవగాడ్రో నెంబర్ ఇస్తే మాలిక్యూల్ మనకి మోల్స్ వస్తాయి. మోల్స్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ మోల్స్లో ఉన్న యాటమ్స్ ఎప్పుడూ కూడా వన్ మోల్ అంటే అందులో గ్రామ్ యాటమ్స్ ఉంటాయి. వన్ మోల్ అన్నా గ్రామ్ యాటమ్స్ అన్నా ఒకటే, వన్ మోల్ అన్నా గ్రామ్ మాలిక్యూల్స్ అన్నా ఒకటే, వన్ మోల్ అన్నా గ్రామ్ మాలిక్యూల్స్ అన్నా ఒకటే. సో మోల్కి అదర్ ఆల్టర్నేట్ వర్డ్ ఏంటన్నా గ్రామ్. గ్రామ్ మోలార్ అన్నామంటే వన్ మోల్ మనం చెప్తున్నట్టే లెక్క కదా. సో వన్ మోల్ నథింగ్ బట్ గ్రామ్ ఆటమ్స్, గ్రామ్ ఆటమ్స్ నథింగ్ బట్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్, గ్రామ్ మాలిక్యూల్స్ నథింగ్ బట్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అలాగే మాలిక్యూల్స్ అడిగాడు అనుకోండి మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్, ఆటమ్స్ అడిగాడు అనుకోండి మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్, గ్రామ్ మోలార్ వాల్యూమ్ అడిగాడు అనుకోండి మోల్స్ ఇంటూ 22.4 liters. ఇవి కొన్ని కామన్గా మనం యూజ్ చేసే ఫార్ములాస్. మెయిన్గా మోల్స్ యొక్క ఫార్ములాస్ వాడు దేంట్లో అడిగినా, వెయిట్లో అడిగినా, వాల్యూమ్లో అడిగినా, మాలిక్యూల్స్లో అడిగినా ఇవి మన మైండ్లో పెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ ఆటమ్స్, సెకండ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఆటమ్స్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ మైండ్లో కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించేవి యాటమ్స్ కాదు, గ్రామ్ యాటమ్స్. ఎందుకు గ్రామ్ యాటమ్స్ అన్నాను, అక్కడ ఇచ్చింది ఏంటి 98 grams ఇచ్చేసాడు, అంటే వన్ మోల్ ఇచ్చాడు. వన్ మోల్ ఇస్ నథింగ్ బట్ ఏంట్రా 1 gram.
वन मोल इज नथिंग बट वन ग्राम కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే 2 ప్లస్ 1 ప్లస్ 4 ఇన్నేనిద 7 ఉన్నాయి అక్కడ 7 ఆటమ్స్ కాదు 7 n నాట్ ఆటమ్స్ ఓకేనా జాగ్రత్త చూసుకోండి వాడు ఆటమ్స్ అడిగాడ గ్రామ్ ఆటమ్స్ అడిగాడ అదే గ్రామ్ ఆటమ్స్ అడిగాడు యువర్ ఆన్సర్ ఇస్ 7 సో అటామిసిటీ అనేది గ్రామ్ ఆటమ్స్ ఈక్వల్ అవుతుంది मॉलिक्यूल्स मन चेयाली अंटे एटम्स एग्जिस्टेंस सम एटम्स एग्जिस्ट एज मोनोमर्स सम एटम्स एग्जिस्ट एज डाइमर्स सम एटम्स टेट्रा अलागे हेक्सा हेप्टा ऑक्टा उन्नाय कदा इप्पुडु दींट्लो डाइमर्स बागा गुर्तुपेट्टुकोंडि डाइमर्स ओनली हाइड्रोजन नाइट्रोजन ऑक्सीजन इवी काक हालोजन्स हालोजन फ्लोरीन क्लोरीन ब्रोमीन आयोडीन ఈ సెవెన్ గుర్తుపెట్టుకోండి ఇవి ఎక్కడ వచ్చినా కూడా అవి డైమర్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి మాలిక్యూల్ ఫామ్ లో తీసుకోవాలి నైట్రోజన్ గ్యాస్ అండ్ కార్బన్ మిచడం అనుకోండి n అని తీసుకోకూడదు 14 తీసుకోకూడదు సో ఇది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చెప్పండి ఇందులో ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్నాయి హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ मॉलिक्यूल्स ऑफ हाइड्रोजन हाइड्रोजन ఎలా ఎగ్జిస్ట్ అవుద్ది H2 లాగా ఎగ్జిస్ట్ అవుద్ది ఇది 1 మోల్ ఏ కదా 1 మోల్ లో మరి అప్పుడు ఒక మోల్ ఏగా H2 ఉంది కాబట్టి ఇక్కడ మాలిక్యూల్స్ అన్నాడు అంటే 1 n నాట్ ఏనా అదే గ్రామ్ మాలిక్యూల్స్ అన్నాడు అనుకోండి గ్రామ్ మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ అంటే అప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది 1 గ్రామ్ మాలిక్యూల్ इपड़ सल्फर चपंड सल्फर डायरेक्ट एनी ग्राम मॉलिक्यूल्स ग्राम मॉलिक्यूल्स ऑफ सल्फर सल्फर एला एग्जिस्ट S8 कदा मैं S8 मॉलिक्यूल मन दर से कदा उ अंत अदा 1/8 मॉलिक्यूल ग्राम अनाबी ग्राम अंटे मोल इपड़ ऑक्सीजन चपड़ी वेरी गुड ग्राम मॉलिक्यूल्स ऑफ ऑक्सीजन नंबर ऑफ मॉलिक्यूल्स ऑफ ऑक्सीजन अंटे 2 n 0 PR2O7 लो मिम्मेल्नि अडिगिंदि ఎన్ని గ్రామ్ ఐటమ్స్ ఉన్నాయి అంటే ఇది ఒక మోల్ గా తీసుకోండి 1 మోల్ K2Cr2O7 ఎన్ని గ్రామ్ ఐటమ్స్ ఉన్నాయి గ్రామ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి క్రోమియం 2 గ్రామ్ ఐటమ్స్ ఇస్తారు కదా వాడు కాబట్టి ఓన్లీ 2 క్రోమియం ఎగ్జిస్ట్ యాస్ మోనోమర్ ఎన్ని ఐటమ్స్ ఆఫ్ పొటాషియం ఉన్నాయి Yes, here it is 2 n 0 Molecules of oxygen 7/2 3.5 n naught 3.5 n naught because the molecules are molecular weight think 294 also then 294 क्रोमियम 52 पोटाशियम 33 मिलियन 294 अंटे मॉलिक्युलर वेट అన్నాడు ఇక్కడ అన్నప్పుడు నేను 294 పెట్టాలా 294 గ్రామ్స్ పెట్టాలా హ్మ్ 294 పెట్టాలా మాలిక్యులర్ వెయిట్ అన్నప్పుడు 294 పెట్టాలా మోలార్ మాస్ అన్నాడు What is molar mass? The mass of 1 mole of compound ega. 1 mole compound ega mass anta appu nenu em cheyalanamata ikkada 294 grams nothing but gram molecular weight. Ikkada inkokati istunna. 1 molecule mass. 1 molecule mass. Ippude enti position?
वन मॉलिक्यूल के टू सीआर टू ओ सेवन मास पर्टिकुलर ओकदा चेप्पिनाडु इंदा एं चेप्पावु 6 इंटू आर 6.023 इंटू 10^23 मॉलिक्यूल्स मॉलिक्यूल्स मास इज हाउ मच 294 ग्राम्स అని అదనే చెప్పింది మోలార్ మాస్ అంటే అదే కదా 1 మోల్ మాస్ అదే కదా ఇప్పుడు ఒక మాలిక్యూల్ అడుగుతున్నాడు ఒక మాలిక్యూల్ అడిగితే ఏమవుతుంది అది 294/N0 గా 1 అవగాడ్రో నంబర్ నథింగ్ బట్ అవగాడ్రో ఆర్ AMU అటామిక్ మాస్ యూనిట్ కాబట్టి ఇక్కడ 294 AMU सो एक् मन की अटामिक मास यूनिट वस्तना मन अर्थंसम अभी सिंगि मालिक्यूल सिंगि ऐटम वन रास्ता मोलार मास आफ सल्फर मोलार मास मैं वन मोले वन मोल मास आफ सल्फर सो इक सल्फर अला एग्जिस्ट मन की एस सो 8 × 32 256 एम रायला इकड़ा ग्राम्स रायला ये रायकूडदा एएमयू रायला ग्राम्स रायला बिकॉज मोलार अन्नामंटे अदि 1 मोल सो नथिंग बट मोलार मास इज नथिंग बट ग्राम मॉलिक्युलर वेट सो दैट इज 256 ग्राम्स व्हाट अबाउट ग्राम एटॉमिक मास అంటే 1 మోల్ ఆటమ్స్ మాట్లాడుతున్నాం గ్రామ్ అని అడిగాడు కాబట్టి మనకు వచ్చేదాని గ్రామ్స్ ఎందుకు ఈ గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ సల్ఫర్ అంటే ఎంత అప్పుడే తెలుసుకోవాలి ఒక ఆటమ్ అడుగుతున్నాడు కదా ఒక మోల్ ఆటమ్స్ అడుగుతున్నాడు కాబట్టి అటామిక్ వెయిట్ తీసుకోవాలి మాస్ ఆఫ్ 1 సల్ఫర్ ఆటమ్ అన్నాడు మాస్ ఆఫ్ 1 సల్ఫర్ ఆటమ్ 32 a MU atomic mass unit ఇచ్చిన ప్రాబ్లం లో రిలేషన్ దేని దేనికి ఉందో చూడండి ఫస్ట్ వాడు ఏం కావాలని అడుగుతాడు మాలిక్యూల్స్ ఏం ఇచ్చాడు వాల్యూమ్ సో మాలిక్యూల్స్ నుంచి వాల్యూమ్ మనం కనుక్కుంటాం అసలు ఫస్ట్ ఏది కనుక్కోవాలన్న మోల్స్ కావాలగా మోల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంటి చెప్పండి గివెన్ వాల్యూమ్ కావాలి 11.2 లీటర్ అన్న వెరీ గుడ్ అంటే గివెన్ వాల్యూమ్ ఎంత 11.2/22.4 ఇక్కడ మోల్స్ వచ్చేసింది నీకు ఏం కావాలి మాలిక్యూల్స్ కావాలి మాలిక్యూల్స్ కావాలంటే ఇంటూ ఏం చేస్తావు నువ్వు n0 సో ఫైనల్లీ దట్ ఇస్ n0/2 అంటే ఆప్షన్ n0 లో ఇచ్చాడా లేదా నంబర్ సింప్లిఫై చేసాడా చూసుకోండి 6.023 ఇస్తే అప్పుడు దాన్ని తీసుకో Number of oxygen atoms present in 245 grams of KClO3. So the problem is now the weight level. Our weight pinch in weight cut calling moles cut. So first of all, given weight and the 245. The total weight and the KClO3 and the total weight and the 122.5. So 122.5. KClO3 2 మోల్స్ వచ్చిందంటేనా 2 మోల్స్ KClO3 2 మోల్స్ వచ్చింది నంబర్ ఆఫ్ మోల్స్ 2 ఇప్పుడు నీకు 1 మోల్ లో 1 మోల్ KClO3 అయితే నీకు 3N0 ఆటమ్స్ ఉన్నాయి కదా దాని మనకి ఎన్ని మోల్స్ వచ్చింది ఇక్కడ 2 మోల్స్ ఉన్నాయి కదా సో 2 మోల్స్ KClO3 అంటే హౌ మెనీ గ్రామ్ ఆటమ్స్ 6N0 Number of nitrogen molecules present in 1.5 × 10^23 HNO3 molecules. So ఇక్కడ మనం మోల్స్ కట్టాలి ఫస్ట్ మోల్స్ కట్టాలి అంటే మాలిక్యూల్స్ లో ఉంది ఫార్ములా మాలిక్యూల్స్ గివెన్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి 1.5 × 10^23 / 6 క్యాలిక్యులేషన్ ఈజీనెస్ కోసం 6.023 టేక్ ఇట్ యాస్ 6 ఓకే ఎన్ని మోల్స్ వచ్చింది మనకు సో నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వచ్చింది మనకు 1/4 ఓకే ఇప్పుడు HNO3 లో
वन मोल तीसुकुंटे नीकु अडिगिंदि मालिक्युल अडिगाडु वन उंदा मालिक्युल एमुंदि HNO3 लो वन मोल HNO3 लो वन मोल HNO3 कंटे हाउ मेनी मॉलिक्यूल्स ऑफ नाइट्रोजन यस वन बाय टू मन अड़ी मॉलिक्यूल्स ग्राम मॉलिक्यूल्स मॉलिक्यूल्स अंटे मी आंसर एन नॉट बाय टू मॉलिक्यूल्स अंतना एन नॉट बाय टू एप्पुडुरा इदि ఒక మోల్ HNO3 मन के मोल వచ్చింది वन बाय फोर मोल HNO3 ओके फाइनल आंसर N0 by 2.